అమర్ అమర్ ఏ అమర్ అమర్ గెటప్ అమర్ కమాన్ అమర్ అమర్ గెటప్ గెటప్ అమర్ కామ్ డౌన్ కూల్ అమర్ కూల్ అమర్ ఆ అమ్మాయి నిన్ను చంపేసిందా? లేదు డాక్టర్, ఇంకొక క్షణం లేట్ అయి ఉంటే చంపేసేది. ఫైన్, నీకు ఇంకా రెండు ఛాన్సులు ఉన్నాయి. ఈసారి నిన్ను భూసాక్షిగా చంపాలనుకుంటుంది. ఇప్పుడు క్లారిటీగా నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ ఇమేజ్ని క్యాప్చర్ చేశాను. నువ్వు ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? లేదు డాక్టర్. ఒకసారి బాగా చూడు. అదే, ఎప్పుడైనా ఎక్కడైనా? లేదు డాక్టర్, నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. అది నిన్ను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవడం కన్నా దాని భార్య నుండి నిన్ను రక్షించడమే నాకు ముఖ్యం. నాకు హెల్ప్ చేయండి. ఇదే రూపురేఖలున్న ఒక అమ్మాయి శవం కావాలి, ఏర్పాటు చేయగలరా? నాకు తెలిసిన ఒకడు మార్చరీలో పనిచేస్తున్నాడు. డబ్బు మందు అంటే చాలు, వాడు దేనికైనా రెడీ అంటాడు. ఒక్క నిమిషం. రామారావు, నేను నాకు ఒక ఫారిన్ అమ్మాయి డెడ్ బాడీ కావాలి. ఓకే, వస్తున్నా. రమ్మన్నాడు సార్. ఓకే, గో హెడ్. పదండి, వెళ్దాం. స్వప్న, నువ్వు అమర్తో ఉండు. సంఘవి, నువ్వు నాతో రా. నమస్తే సార్. హాయ్, బాడీ ఎక్కడ? లోపల సార్. సార్, నేను లోపలికి రాను, ఇక్కడే ఉంటాను. ఓకే. సీదా పోయి లెఫ్ట్ తీసుకోండి సార్, అక్కడ మెయిన్ గేట్ ఉంటుంది. ఈ విషయం బయటికి రాకూడదు, జాగ్రత్త. అలాగే అన్న, అలాగే. హలో. ఆ శాస్త్రి సార్, అమ్మాయి డెడ్ బాడీ తీసుకున్నాం సార్. ఇక్కడికి వద్దు, అమర్ హౌస్కి తీసుకెళ్ళండి. అమర్ ఇంటికి వెళ్దాం. హలో సార్. చెప్పు. మీరు చెప్పినట్టు సెవెన్ ఇంట్లో ఉంచాం. ఓకే, ఆ ల్యాప్టాప్ని అక్కడే ఉంచి నేను చెప్పినప్పుడు బాడీని కాల్ చేయండి. ఓకే సార్. రిలాక్స్ రిలాక్స్. నువ్వు నిద్రలోకి జారుకుంటున్నావు, నిద్రలోకి జారుకున్నావు. ఇప్పుడు నీకు నేను చెప్పే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. మరి ఏ శబ్దము నీకు వినిపించట్లేదు. చెప్పరా. లేదురా. ఎస్. ఇప్పుడప్పుడే వచ్చేదేం లేదు. బాడీ కల్లోకి వచ్చింది. చెప్తాను, వచ్చే ముందు చెప్తాను. మనవాళ్ళతోటే కదా చేస్తున్నారా? హ్యాపీరా, ఇప్పుడంతా హ్యాపీ, బాగానే ఉంది. అలాంటి ఏం లేదు. కొల్లర దగ్గరికి వెళ్ళాను రా, కొన్ని ఫిక్స్ తీశాను. ఈ మంత్ కండల్లో కంప్లీట్ చేసేస్తానండి, నీకు పంపిస్తాను చూడుకొని. అవును.
ఈసారి వచ్చిన మొదలు కలిసి వద్దాం రా. శాస్త్రి, బాడీని కాల్ చేయండి. ఓకే సార్. శాస్త్రి, ఏమైంది సార్? బాడీ కనిపించట్లేదు సార్. వాట్? వెతకండి, స్పీడ్గా వెతకండి. అయ్యో, పవర్ కూడా పోయింది. ముందు బాడీని వెతుకుదాం, పదండి. నువ్వు అటు వెతుకు, స్పీడ్గా వెతకండి. నేనే. త్వరగా వెతకండి సార్. కనిపించట్లేదు సార్. డాక్టర్, నాలుగవసారి కూడా చంపేసింది. ఇంకా నాకు మిగిలింది ఒకే ఒక అవకాశం, అది కూడా ఫెయిలైతే ఆ కళలో నేను. నో అమర్, నీ ప్రాబ్లమ్ని సైంటిఫిక్గా సాల్వ్ చేయలేమని అర్థమైంది. సార్, ఆ ఐదో వ్యక్తిగా నేను కూర్చుంటాను. కుదరదు, అది చాలా ప్రమాదకరం. సాధారణంగా ఇతరుల మైండ్ సెట్తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం అన్న విషయం నాకు తెలుసు. వీ కెన్ డూ ఇట్ సార్. వెళ్ళి యాగముద్రలో కూర్చోండి. సందీప్ రా. చూడు సందీప్, ఈ యాగ పరిణామక్రమం ఎలా ఉన్నా డిస్టర్బ్ అవ్వద్దు, చాలా ధైర్యంగా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకునే కెపాసిటీ నా బ్రెయిన్కి ఉంది. శభాస్ సందీప్, దా కూర్చో. శాస్త్రి, ఆ తాళపత్రాలు ఇలా ఇవ్వు. యాగాన్ని గ్రహంతర్యానం అంటారు. అంటే ఈ దశలో మీరు మీ శరీరాలను వదిలి మీ మైండ్స్ని మీకు కావలసిన చోటికి పంపించగలరు. ఉదాహరణకు షిర్డీ సాయి, రామకృష్ణ పరమహంస, బుద్ధ భగవాన్ తమ శరీరాలను వదిలి యాగశాలలో ఉంచి తమ ఆత్మలను ఎక్కడికి వెళ్లాలో అక్కడికి పంపించేవారు. అలాగే మీరు వెళ్లాలనుకునే ప్రదేశాలకి పంచభూతాల సహాయంతో వెళ్లి రాగలిగితే ఈ యాగం పూర్తవుతుంది. అందరూ ఈ మంత్రాన్ని చదువుతూ మొదలు పెట్టండి. Come here.
డాక్టర్, అతనికి ఏమైంది? నీ నాలెడ్జ్కి అర్థమయ్యేలా ఒక విషయం చెప్తాను. నేను కంప్యూటర్ని ఫార్మాట్ చేస్తున్నప్పుడు సడన్గా పవర్ పోయింది అనుకోండి, ఏమవుతుంది? హార్డ్ డిస్క్ క్రాష్ అవుతుంది. ఎస్, సరిగ్గా అదే జరిగింది. సాధారణంగా మనిషి తన మెదడుని 0.6% మాత్రమే వాడతాడు. కొన్ని సంవత్సరాలు కఠోర సాధన చేయడం ద్వారా తన మైండ్ స్టామినాని పెంచుకుంటాడు. అలా మెడిటేషన్ చేసి ఈ ప్రపంచాన్ని చుట్టొచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. పంచభూతాల సహాయంతో మంత్రాన్ని జపించడం ద్వారా మీరు వెళ్ళి రాగలిగారు. కానీ అతను తన మైండ్ని కంట్రోల్ చేయలేకపోవడం ద్వారా పిచ్చివాడైపోయాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి డాక్టర్? ఏం పర్వాలేదు, అతనికి నేను ట్రీట్మెంట్ చేస్తాను. మరి దశ విజయవంతమైనట్టేనా? నేను వెళ్ళాలనుకున్న ప్రదేశానికి నా ఆత్మ వెళ్ళింది. నా ఆత్మ వెళ్ళింది, మేము వెళ్ళాము, మధ్యలో ఆ డిస్టర్బెన్స్ వల్లే వచ్చేసాం. ఓకే, గుడ్. వాళ్ళని 12వ దశకి రెడీ చేయండి. మరో మనిషి కావాలి కదా డాక్టర్, వేరే వాళ్ళని ఎవరైనా తీసుకొద్దామంటే ఇందాక జరిగినట్టు మళ్ళీ రిపీట్ అవుతుందేమో. ఇంకెవరూ అవసరం లేదు, 5వ మనిషిగా నేనే ఉంటాను. కాకపోతే ఈ దశకు కొన్ని గంటల ముందు చనిపోయే మనిషి కావాలి. సార్, బతికున్న వాళ్ళంటే ఎలాగోలా తీసుకురావచ్చు, చనిపోయిన వాళ్ళైనా ఓకే. అటు ఇటు కాకుండా ఇదేం ఫిట్టింగ్ సార్? అసలు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? ఉన్నాడు, నేను తీసుకొస్తా. నమస్తే సార్. నా కుటుంబాన్ని కాపాడారు, నా ప్రాణాలు మీవే సార్. అమర్, నువ్వు చెప్పిన వ్యక్తి ఇతనేనా? అవును డాక్టర్. మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమర్, అతను దీనికి ఎలా ఒప్పుకున్నాడు? నిన్న సాయంత్రం నేను సాగర్ బయటకు వెళ్ళాంగా, అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? కొన్ని గంటల్లో చనిపోబోయే వ్యక్తి కావాలన్నారుగా, అతని దగ్గర. దొరికాడా? దొరకబోతాడా? దొరికేశాడా? ఏమో, నేను నా ప్రాబ్లం గురించి సొల్యూషన్ వెతుకుతున్నప్పుడు నాకు వ్యక్తి కనిపించాడు. తను కొద్ది రోజుల్లో చనిపోబోతున్నానని, నా కుటుంబాన్ని ఆదుకోండని అందరికీ పాంప్లెట్స్ పంచుతూ కనిపించాడు. నాకు పాంప్లెట్ ఇచ్చాడు, ఇందులో అడ్రస్ ఉంది. కానీ తను చనిపోయాడా బ్రతుకున్నాడని మాత్రం తెలీదు. వెళ్ళి చూద్దాం. సుబ్రహ్మణ్యం, ఆగు ప్లీజ్. ఎవరు మీరు? మీతో మాకు పనుంది. కొద్దిసేపట్లో చనిపోయేవాడిని, నాతో మీకు పని ఏంటి? అది మీకు ఉపయోగపడేదే. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? డాక్టర్ నాకు ఇచ్చిన గడువు రేపటితో పూర్తవుతుంది, నా కుటుంబం అనాథ అవుతుంది, నా సంత నా ట్రీట్మెంట్కే ఖర్చు అయింది, అప్పులు మిగిలాయి. అందుకే నేను రేపు చనిపోతే ఎల్ఐసి మాత్రం వస్తుంది. అదే ఈరోజు కాలు సార్ చనిపోతే ఎల్ఐసితో పాటు యాజమాన్యం కూడా ఎంతో కంతిస్తుంది. అందుకే మీ ఫ్యామిలీ నేను ఆదుకుంటాను, మీ అప్పులు మొత్తం తీర్చేస్తాను. నేనేం చేయాలి చెప్పండి. మీ ప్రాబ్లమ్స్ అన్ని ఈరోజు నేను క్లియర్ చేసిన తర్వాత ఈ అడ్రస్కి రండి. అలా అతని ప్రాబ్లం క్లియర్ చేశాక డాక్టర్కి చెప్పాను. ఇప్పుడు మన కోసం అతన్ని చంపాలా? అతన్ని మనం చంపడం లేదు, అతను ఎక్కువసేపు బతకడని అతనికి తెలుసు. కాకపోతే ఇంతకుముందు ఇలాంటి యాగం చేసిన వాళ్ళు చిన్న మిస్టేక్ వల్ల మొత్తం అందరూ అగ్నికి ఆహుతయిపోయారు. అందరూ ఇలా రండి. See this. సార్, ఇందాక లోనికి వెళ్ళిన వ్యక్తి తల పట్టుకుని కొట్టుకుంటున్నాడు సార్. పదండి లోపలికి.